మూడు రాజధానులపై శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న అంశంపైనే జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు ఇప్పటికే అమరావతిపై హైకోర్టు కంటిన్యూస్ మాండమస్ విధించింది ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీం అనుమతి ఇస్తుందో లేదో చూడాల్సి ఉందంటున్న జడ శ్రవణ్ కుమార్తో మా కరెస్పాండెంట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది ఏదైతే అమరావతి రాజధానిపై రాష్ట్ర శాసనసభ ఒకసారి తీర్మానం చేసిన తర్వాత దానిపై మరోసారి తీర్మానం చేసే అధికారం శాసనాధికారం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లేదు అని చెప్పి హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునుపై స్టే విధించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది అసలు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది ఈ విధంగా న్యాయపరమైన అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉన్నాయి రైతులకు ఎలా ఉన్నాయి అనే అంశంపై కూడా మాట్లాడేందుకు మాజీ న్యాయాధికారి అదేవిధంగా ఆ హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఏమనిపిస్తుంది రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఏం జరుగుతుంది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు మీద ఆరు నెలల తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చేయాల్సిన పని మొదటిసారిగా చేసినందుకు నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనేది ఎవరికైనా తెలిసినటువంటి అంశం సుప్రీంకోర్టుకు వెళ్ళకుండా అసెంబ్లీలో రోజుల తరబడి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మీద పోస్ట్ మార్టం చేయటం జ్యుడిషియరీని తిట్టడం లేకపోతే అమరావతి రాజధాని రైతుల్ని దోచుకు తింటున్నారు ఎంక్రోచర్స్ అని వాళ్ళ మీద రాజకీయ పరమైనటువంటి కామెంట్లు చేయటం ఇది కాదు చేయాల్సింది ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి వాదన సమర్థవంతంగా సుప్రీంకోర్టులో వినిపించుకోవచ్చు అందులో ఎవరికీ బేషమ్మలు ఉండాల్సిన అవసరం లేదు న్యాయం ఎవరి వైపు ఉంటే ఎవరి వైపు ధర్మం ఉంటే వాళ్ళు గెలుస్తారు ఖచ్చితంగా న్యాయస్థానానికి హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏం చెప్పింది రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అమరావతి రాజధాని అని చెప్పి శాసనసభ శాసన మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి అదే అంశం మీద మళ్ళీ మూడు రాజధానులు అని చెప్పి తీర్మానం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదు అంతవరకు మాత్రమే లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు అనే పదాన్ని త్రిసభ్య ధర్మాసనం ఉపయోగించింది పైగా అమరావతికి సంబంధించి రిట్ ఆఫ్ మ్యాండమస్ కంటిన్యూ అవుద్ది కంటిన్యూస్ రిట్ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఉంటుంది అన్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని ఎలా చూస్తుంది సుప్రీంకోర్టు దీన్ని లీగల్ సెన్స్తో మాట్లాడుకుంటే ఈ కేసు ఇప్పటికీ కూడా డిస్పోజ్ కాల హైకోర్టులో ఈ కేసు కంటిన్యూస్ మ్యాండమేస్ అంటే అర్థం ఏంటి అంటే స్టిల్ హైకోర్టు హోల్డ్లోనే ఉన్నది ఈ కంటిన్యూస్ మ్యాండమన్స్ అని అర్థం ఒక డివిజన్ బెంచి దీన్ని రాజ్యాంగ ధర్మాసనమైనటువంటి ఫుల్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని వీళ్ళు రికమెండ్ చేస్తే తప్ప దాని మీద ముగ్గురు జడ్జిల ధర్మాసనం కూడా ఏర్పాడటానికి అవకాశం లేదు చట్టంలో దీంట్లో సుప్రీంకోర్టులోకి మీరు వెళ్ళే అవకాశం ఉంది అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉందని ఈ ముగ్గురు ముగ్గురు జడ్జిలు ఇచ్చినటువంటి స్పెషల్ ధర్మాసనం రికార్డ్ చేయకుండా కంటిన్యూస్ మ్యాండ్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా లేదా అనే దాని మీద కూడా రేపు పొద్దున రిజిస్ట్రీ అబ్జెక్షన్ తీసుకుంటుందని అయితే నేను అనుకుంటున్నాను ఇటువంటి వ్యాధ్యాలకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు సిఆర్డీఏ చట్టాన్ని అమలు చేయమని చెప్పి హైకోర్టు మమ్మల్ని ఆదేశించడం ఏమిటి అని చెప్పి వాళ్ళు ప్రధానమైన మౌలికమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు శాసనసభ చేసినటువంటి చట్టాన్ని పాటించకపోతే సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పక ఎవరు చెప్తారు సో ఖచ్చితంగా వీళ్ళ వాదన ఏదైతే ఉందో ఇది సిఆర్డిఏ చట్టం ప్రకారం హైకోర్టు మాకు కమాండ్ చేయడానికి లేదు సిఆర్డీఏ చట్టం ప్రకారం హైకోర్టు మమ్మల్ని మాట్లాడటానికి లేదు అంటే చట్టం కోర్టులు ఉన్నదే ఫర్ దట్ పర్పస్ ఓన్లీ ఈ కోర్టుస్ వర్ ఎస్టాబ్లిష్డ్ సో ఖచ్చితంగా సుప్రీం సుప్రీంకోర్టు ఒకవేళ ఆర్డర్ పాస్ చేయాలి అంటే రాజధాని రైతుల వాదనలు దాంట్లో స్టేక్ హోల్డర్స్ వాదనలు అన్నీ విని తీరాల్సిందే విన్న తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు ఒక కన్క్లూజన్కి వస్తుంది తప్ప ఏదో ఈ రోజుకి ఈ రోజు ఏదో పిటిషన్ వేశారు కాబట్టి రేపటికి రేపటికి స్టే వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఇది నిజంగా వాళ్ళు వేసినటువంటి కీవట ఆపరేషన్లో ఉంటే అది మూడు నెలలకు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండాలి ఇమ్మీడియట్గా ఆ కేవియేటర్కి నోటీసులు వస్తాయి ఈ నోటీస్ వచ్చిన తర్వాత వాళ్ళ వాదన కూడా వింటారు దీంట్లో అప్పటికి ఇంకా మిగతా వాళ్ళు కూడా వకాలతులు ఫైల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ వాదన కూడా విన్న తర్వాత రాష్ట్ర సుప్రీం అత్యున్నత న్యాయస్థానం దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ఇది సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసినప్పటికీ కూడా దీనికి న్యాయపరమైన చిక్కులు చాలా ఉన్నాయి అని చెప్పి మాజీ న్యాయాధికారి శ్రవణ్ చెబుతున్నారు అదేవిధంగా దీంతోపాటు డిలే కండోమ్ పిటిషన్ కూడా వేయాలి ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేసే ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలి అని కూడా స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పెండింగ్లో ఉండటంతో దీనికి సంబంధించి ప్రతివాదుల నుంచి అభ్యంతరాలు విన్న తర్వాత వాళ్ళ వాదన కూడా విన్న తర్వాత ఆ మాత్ర ఆ తర్వాత మాత్రమే తీర్పు రావాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పైగా కంటిన్యూస్ మ్యాండమస్ కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు సుప్రీంకోర్టు అసలు ఈ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది అని చెప్పి శ్రవణ్ గారు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ అరుణ్తో రామారావు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విజయవాడ నుంచి